మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం పరమ పవిత్రమైన భూదేవి యొక్క పురాతన కథను విందాం. ఈ భూదేవి కథను చాలా తక్కువ మంది విని ఉంటారు. మీరు మరణించే లోపు ఈ కథను వినకపోతే మీకు మరణించిన తర్వాత భూమి ఉండదు, మీ తలరాతలో కూడా భూమి కొనుక్కునే యోగం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ భూదేవి కథను వినాలి. ఈ భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణం తర్వాత స్వర్గం లభిస్తుంది, దుష్ట ఆలోచనలు రావు, ఏది మంచి ఏది చెడు అనే విషయం తెలుస్తుంది. బ్రతికి ఉన్నంతకాలం భూదేవి అనుగ్రహంతో భూములు కొంటూనే ఉంటారు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా తప్పక వినవలసిన ఆ భూదేవి కథను ఇక తెలుసుకుందాం. మనల్ని భరించేది భూమి, మనకు తల్లి వంటిది భూమి, అందుకే భూమాత అంటాము. మనల్ని మోసే ఆ తల్లి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. కనుక అప్పుడప్పుడు అయినా సరే, అమ్మ భూమాత, నా పాదాలతో ఎప్పుడైనా సరే నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు అని నమస్కారం చేసుకుంటూ ఉండటం మన ధర్మం. అసలు మనల్ని మోసే భూమిని ఎలా పూజించాలంటే అది చాలా తేలికైన విషయం. ఉదయం మనం నిద్రలేవగానే ఉత్తరముఖాన నిలబడి మన రెండు అరచేతులను భూమికి తాకించాలి. ఆ తర్వాత ఆ రెండు చేతులను తీసుకుని కళ్ళకు అద్దుకోవాలి. ఆ తర్వాత ఇంటి ఈశాన్యంలో ఒక చెంబుడు నీళ్లు పొయ్యాలి. ఈ విధంగా మీ దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఇలా చేస్తే ఆ రోజంతా మీకు విజయాలే కలుగుతాయి. భూదేవి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. భూదేవి మనకు తల్లి వంటిది, చాలా మహిమ కలిగిన అమ్మ ఆ భూదేవి. చాలా కాలం క్రితం ఒక మహిళ ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు భర్త లేడు, మరణించాడు. ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండేవారు. వారి కుటుంబం చాలా పేద కుటుంబం. లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లలు కడుపు నింపుతూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెద్దవారయ్యారు. ఆమె కుమార్తెకు వివాహం చేసే వయసు వచ్చింది. లక్ష్మి ముసలిది అయిపోయింది. లక్ష్మి యొక్క కూతురు పేరు లలిత, కుమారుడి పేరు రామవర్మ. లలితకు ప్రకృతి అన్న భూదేవి అన్న ఎంతో ఇష్టం. ప్రతిరోజు భూమికి నమస్కారం చేసేది. ఒకసారి లక్ష్మి తన కొడుకైన రామశర్మను పిలిచి, నీ చెల్లెలకు వివాహం చేసే వయసు వచ్చింది, కాబట్టి నీలాంటి మంచి లక్షణాలు ఉన్న వరుణ్ణి చూసి లలితకు వివాహం చేయమని చెప్పింది. ఆ విషయం చెప్పిన కొన్ని రోజుల తర్వాతే ఆమె మరణించింది. ఇక రామశర్మ చెల్లెలు కోసం వరుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ప్రతి ఊరు తిరిగాడు. కానీ తన చెల్లెలకు సరైన వరుడు ఎవ్వరూ రామశర్మకు కనబడలేదు. తన వంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని ఇచ్చి అమ్మ చెల్లెలికి వివాహం చేయమంది. కానీ అటువంటి వరుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో రామశర్మ వరుడి కోసం వెతికి వెతికి నీరసించిపోయాడు. అలా నీరసించిన రామశర్మ బుద్ధి దుష్టబుద్ధిగా మారింది. ఒకరోజు రామశర్మకు దుష్టమైన ఆలోచన కలిగింది. నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, కాబట్టి నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులు కొని ఇంటికి బయలుదేరాడు. అలా వెళ్తున్నప్పుడు ఊళ్ళో వారు, రామశర్మ మీ చెల్లెలకు పెళ్లి కుదిరిందా, పెళ్లి సామాన్లు తీసుకువెళ్తూ ఉన్నావు, వరుడు ఎవరు అని అడిగారు. అప్పుడు రామశర్మ, నేనే వరుణ్ణి, మా అమ్మ నాలాంటి వాడికి ఇచ్చి మా చెల్లెల్ని వివాహం జరిపించమంది, కానీ నాలాంటి లక్షణాలు ఉన్నవాడు ఎక్కడా లేడు, అందుకే నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తర్వాత రామశర్మ పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అన్నయ్య రాగానే లలిత, అన్నయ్య పెళ్లి సామాన్లు ఎందుకు తెచ్చావు అని అడుగుతుంది. దానికి రామశర్మ, ఈ సామాన్లన్నీ నీ వివాహం కోసం తీసుకువచ్చాను అని చెప్తాడు. తర్వాత ఊర్లో వారు వచ్చి లలితతో, మీ అన్న నిన్నే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు అని చెప్పేస్తారు. మొదట లలిత నమ్మదు. కానీ తర్వాత అన్న దగ్గరకు వెళ్ళి, అన్నయ్య నా వివాహం ఎవరితో చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. కానీ రామశర్మ ఎటువంటి సమాధానం చెప్పడు.
ఇక లలితకు అప్పుడు అర్థమవుతుంది, ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా నిజమేనని తెలుస్తుంది. ఎంతో బాధపడుతుంది, తన అన్నను అసహించుకుంటుంది. భూదేవినే తన తల్లిగా భావించి లలిత ఒక చెంబు నిండా నీళ్లు, ఒక జాకెట్ ముక్కను తీసుకుని అడవిలోనికి పారిపోతుంది. ఆ అడవిలో గోవులు కాచుకునే ఒక ఆయన లలితను చూసి, తల్లి ఈ అడవిలో ఎక్కడికి పోతూ ఉన్నావు అని అడుగుతాడు. కానీ లలిత ఏమీ మాట్లాడకుండా అడవి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి చెట్లు లేని ఒక చోట భూమి మీద కూర్చొని భూదేవిని ప్రార్థిస్తుంది. అమ్మా భూదేవి, నేను మా అమ్మను ఎప్పుడూ నీలో చూసుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, నువ్వే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోతే పెద్ద అనర్థం జరిగిపోతుంది. నేను ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. నన్ను నీ ఒడిలోనికి తీసుకో, లేదంటే నాకు అన్యాయం జరిగిపోతుంది అని ప్రార్థించింది లలిత. ఆమె ప్రార్థనకు కరుణించిన భూమాత భూమిని చీల్చుకుని బయటికి వచ్చింది. లలిత తెచ్చిన జాకెట్ ముక్క చెంబును పక్కన పెట్టి భూదేవి లలితను తీసుకొని భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో తాను చేస్తున్నది తప్పని గ్రహించిన రామశర్మ పరిగెత్తుకుంటూ అడవిలోకి వచ్చాడు. ఆవులు కాసేవాడు రామశర్మకు కనిపించటంతో ఆయన దగ్గరకు వెళ్ళి, నా చెల్లెలు ఇటు వచ్చింది, మీకు కనిపించిందా అని అడిగాడు. అప్పుడు ఆవులు కాచేవాడు, నీ చెల్లెలు అటుగా అడవి లోపలికి వెళ్ళింది అని చెప్తాడు. రామశర్మ చెల్లి చెల్లి అని అరుచుకుంటూ అడవి లోపలికి వస్తాడు. రామశర్మ చూస్తూ ఉండగానే తన చెల్లెలు భూమి లోపలికి, భూమాత ఒడిలోకి వెళ్ళిపోతుంది. రామశర్మ అక్కడికి వచ్చేసరికి తన చెల్లెలు పూర్తిగా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. లలిత జుట్టు కొద్దిగా భూమి బయట ఉండిపోతుంది. ఆ జుట్టును పట్టుకుని రామశర్మ ఏడవటం మొదలు పెడతాడు. అయ్యో, నా దుష్ట ఆలోచన వలన ఎంత ఘోరం జరిగిపోయింది. నా బుద్ధి దుష్టబుద్ధి అయిపోయింది. నా బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నాలాంటి వ్యక్తి నాకు ఎక్కడా కనిపించలేదు. అందుకే నాకు ఈ దుష్ట ఆలోచన వచ్చింది. అది తప్పు అని తెలుసుకునే లోపే నువ్వు భూమాత ఒడిలోకి వెళ్ళిపోయావు అని ఏడ్చాడు. అలా లలిత భూమి లోపలికి వెళ్ళినప్పుడు పైన ఉండిపోయిన జుట్టు గరికగా మారిపోయింది. కాబట్టి దుష్ట ఆలోచనల ద్వారా ఎంతటి అనర్థాలు జరుగుతాయో ఈ ఒక్క కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఆ భూదేవిని తల్లిగా భావిస్తే ఆమె మనల్ని కష్టాల నుండి బయటపడేస్తుంది అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. ఎవరైతే ఈ భూమాత కథను వింటారో వారికి భూమాత సర్వసుఖాలను ఇస్తుంది, భూములు కొనుక్కునే యోగాన్ని కలగజేస్తుంది, దుష్ట ఆలోచనలు రాకుండా చేస్తుంది. ఈ కథ విన్నవారికి మరణం తర్వాత స్వర్గం లభిస్తుంది. భూదేవి అనుగ్రహం వలన భూమి మీద ఉన్నంతకాలం భూములు కొంటూనే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.